हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एनएससी एजेंसीज वाटर प्रूफिंग। सो ई रोज मनम वच्चेसि एंटंटे बाथरूम्स की अल्ट्राटेक् इक्कड कनिपिस्तुंदि कदा अल्ट्राटेक् वेदर प्रो फ्लेक्सिबल अन्नमाट। ई केमिकल वच्चेसि एंटंटे रब्बर टाइप अयिपोतुंदि मनकि एक्कड अंटे इदि 24 अवर्स वाटर्स अंटे बाथरूम्स गानी लेदंटे गार्डन्स गानी अट्लांटि उंटाय कदा अट्लांटि चोट अप्लाई चेसुकुनेदन्नमाट। ఇది మనకు వచ్చేసి ఒక మన సబ్స్క్రైబర్కే ఒకరికి ట్రాన్స్పోర్ట్ చేసినాం అన్నమాట నెల్లూరుకి, ఆ వీడియోనే ఇది। సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలన్నదే ఈ వీడియో। చూడండి, ఫస్ట్ మనము ఓపెన్ చేయగానే మనకి 10 kg ప్యాక్ ఉంటుంది సిమెంట్, ఇంకా అలాగే 5 లీటర్స్ క్యాన్ ఉంటుంది, దాంట్లో మొత్తం లిక్విడ్ ఉంటుంది అన్నమాట। ఇది లిక్విడ్, ఈ లిక్విడ్ మనం ఓపెన్ చేసుకొని ఎగ్జా పర్టికులర్గా మెజర్మెంట్ తీసుకోవాలి। ఇది నో వాటర్ మిక్సింగ్ కాదన్నమాట, వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు దీంట్లోన। వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనేది ఇది మనకు కనిపించదు। ఇది మొత్తం మనం అప్లై చేసిన తర్వాత మనకు రబ్బర్ కోటి మాదిరిగా అప్లై అయిపోతుంది అన్నమాట। మనం ఇప్పుడు రబ్బర్ చెట్లు అంటాం కదా, దానికి ఏ విధంగా అయితే రబ్బర్ ఎంత థిక్నెస్గా, ఇప్పుడు 1 mm 2 mm థిక్నెస్ ఉంటుంది, సో అలా ఆ విధంగా ఇది మనకు అంత థిక్నెస్గా ఉంటుంది। అందుకే ఈ కెమికల్లో మనం వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయమన్నమాట। సో ఈ కెమికల్ని మనం మెజర్మెంట్ తీసుకుంటాం, అంటే ఇప్పుడు 1 లీటర్ ఈ కెమికల్ వేసుకున్నామంటే 2 kgs ఆ సిమెంట్ ఇప్పుడు కనిపిస్తుంది కదా బ్యాగ్ మన మనోడు తీసినాడు, అది 10 kgs అన్నమాట। ఇది 5 లీటర్స్ ఈ లిక్విడ్ మనం మెజర్మెంట్ తీసుకోవాలి। మనం మెజర్మెంట్ పర్టికులర్గా ఇలాంటి మగ్గోటి తీసుకుంటాం కదండి, ఈ మగ్గు తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే అదే మగ్గుతోనే మనం 2 kgs వేసుకోవాలి దాన్ని। మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది నాన్ వాటర్, నాన్ మిక్స్డ్ వాటర్ అన్నమాట కెమికల్। వాటర్ యూజ్ చేసామంటే ఇది దేనికి పనికిరాదు, మనం వేస్ట్ అప్లై చేసుకొని, ఇది ఓన్లీ కెమికల్ బేస్. ఇప్పుడు ఈ కెమికల్ ఆ కెమికల్ కలుపుకొని పర్టికులర్ మెజర్మెంట్ ఇచ్చింటారు వాళ్ళు, 5 లీటర్స్ ఇది 10 kgs అది, దీన్ని మనం మిక్స్ చేసే దాన్ని బట్టి మాత్రమే ఉంటుందన్నమాట। సో మనం ఈ విధంగా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా నీట్గా మనం కలుపుకోవాలి। కలుపుకున్న ఒక 1 మినిట్ అలా కలుపుకొని ఈ విధంగా బాత్రూమ్స్లో అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది। ఈ బాత్రూమ్ ఏంటంటే మనకు ఇది ఈ రన్నింగ్ బాత్రూమ్, రన్నింగ్ బాత్రూమ్ని మనం ఈ ఫ్లెక్స్ యూజ్ చేసినామన్నమాట। నార్మల్గా అయితే కొత్త బాత్రూమ్లకి మేము ఫ్లెక్స్ చేయమన్నమాట, ఎక్కడ రన్నింగ్ బాత్రూమ్ ఇది। ఈ రన్నింగ్ బాత్రూమ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ లీకేజ్ అవ్వచ్చు మళ్ళీ బై బర్త్ ఫ్యూచర్లోన, ఇది ఆల్రెడీ లీకేజ్ బాత్రూమ్స్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 750 రూపీస్ ఎంతనో పడుతుందండి, జస్ట్ ఒక 2 డేస్ బ్యాకే రేట్ అనేది జంప్ అయిపోయింది అన్నమాట। ఆ కోట్ అప్లై, ఫస్ట్ కోట్ అప్లై చేసేటప్పుడు ఏముండదండి, సెకండ్ కోట్ అప్లై చేసిన తర్వాత 2 కోట్స్ అప్లై చేస్తాం మనం। ఫస్ట్ కోట్కి ఏముండదు, ఓన్లీ డ్రై అవ్వాలి। సెకండ్ కోట్కి ఏమవుతుందంటే సెకండ్ కోట్ కొట్టిన తర్వాత మనం సెట్ మాల్, అంటే 1:1లోన మాల్ కలుపుకొని గ్రిప్నెస్ కోసం అనేది దానిపైన మాల్ వేస్తాం। ఇందాక నేను చూపించినా కదా చేయబెట్టి, అలా రఫ్నెస్ ఉండాలన్నమాట। రఫ్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం వేసే మాల్ అయితే ఏది ఉందో నెక్స్ట్ డే మనం ఫినిషింగ్కి మాల్ వేస్తాం కదా అది బాండింగ్ అమ్ముతుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాత్రూమ్కి చూడండి సైడ్కి, మనమంతా దీన్ని వీటిని మేము గల్తలు అంటాం అన్నమాట, గల్తలు చేసుకుంటాం। ఇది చిన్న అవుట్లెట్, రేపు పొద్దున ఏదైనా మనం బ్రిక్ బ్యాడ్ చేసినా కూడా, బ్రిక్ బ్యాడ్ ఆల్రెడీ మన వీడియో చూసుకొని తెలుసుకుంటారు చాలామంది, ఆ బ్రిక్ బ్యాడ్లో నుండి కిందికి వాటర్ దిగితే ఆ అవుట్లెట్లో నుండి వెళ్ళిపోతుంది, మనకు స్లాబ్ అనేది డ్యామేజ్ అవ్వదు అన్నమాట, డ్యామేజ్ అస్సలు అవ్వదు। సో ఇప్పుడు ఫస్ట్ మనం గల్తలు చేసుకోవాలి, ఆ గల్తలకు కూడా మనం సెట్ మాల్ అనేది కొట్టుకుంటాం, సెట్ మాల్ అంటాం రఫ్ మాల్ అంటాం, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూడండి। ఆ గల్తలకు కూడా కోటింగ్ అప్లై చేసుకొని నీట్గా రఫ్ మాల్ అనేది కొట్టేస్తాం అన్నమాట। కొట్టేసిన 1 డే తర్వాత మనం ప్లాస్టింగ్ అండ్ ఫినిషింగ్ రెండు వేసేస్తాం 1 డేలోనే। ఇప్పుడు ప్లాస్టింగ్ అయిపోయింది, మన వాడు ఫ్లోరింగ్కి వచ్చేసి మన పిల్లలు మాల్ కలుపుతున్నారండి, మా పిల్లలు చూడండి వాళ్ళు పర్టికులర్గా రేషియో తీసుకున్నారు, 15 గంపలు ఇసుక, 15 గంపలు చిప్స్ వేసుకొని మెజర్మెంట్, 2 బ్యాగ్స్ సిమెంట్ 2 బ్యాగ్స్ సిమెంట్తో మాల్ కలిపేస్తున్నారు। ఆ మాల్కి కూడా మనం ఇక్కడ వచ్చేసి మనం మొత్తం అల్ట్రాటెక్ ప్రోడక్టే యూజ్ చేస్తున్నామండి, వేరే ప్రోడక్ట్ ఏది లేదు మన దగ్గర, మొత్తం అల్ట్రాటెక్కే, ఎందుకంటే బాత్రూములు చాలా డ్యామేజ్ అయినాయన్నమాట, అందుకనే అల్ట్రాటెక్ రిఫర్ చేసుకున్నాం। ఇప్పుడు మనం బాత్రూమ్ వేసేటప్పుడు కూడా దీన్ని కళాయి అంటారు, కొంతమంది ఒండు అంటారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా పిలుచుకుంటారు, మనం ఈ విధంగా కళాయి కలుపుకోవాలండి। కళాయి కలుపుకొని
సైడ్ కి అంటే ఇప్పుడు ప్లాస్టింగ్ చేసేటప్పుడు సైడ్ గల్తలకైనా గానీ కింద బాటమ్ చేసేటప్పుడు బాటమ్ కైనా గానీ ఇది వేసుకోనే మనం ప్లాస్టింగ్ చేయాలి ఎందుకంటే మనకి క్రాక్స్ రాకుండా చూసుకుంటుందన్నమాట క్రాక్స్ రాకుండా అలా పోసుకున్న తర్వాత మనం ప్లాస్టింగ్ చేసేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది మాలు పడిపోవడం గానీ ఇంకా కొన్ని క్రాక్స్ రావడం గానీ అలాంటివి ఏమి ఉండదు ఇప్పుడు మన వాళ్ళు మాల్ కలుపుకున్నారండి మనం ఈ మాల్లో వచ్చేసి ఇది వాడినాం అల్ట్రాటెక్ వెదర్ ప్రో అది ఓన్లీ సిమెంట్ బేస్ కెమికల్ అంటే మన కాంక్రీట్ బేస్ కెమికల్ అన్నమాట అది బ్లాక్ కెమికల్ మన ఒక్కొక్కరు ఒక్కొక్కటి డాక్టర్ ఫిక్స్లో ఎల్డబ్ల్యూ ఫాస్ట్రాక్లో కాన్ప్లాస్ట్ ఎంవైకేలో కాన్ప్లాస్టే అలా ఇప్పుడు ఇదేంటంటే మన కింద బాటం చెప్పాను కదండి కింద బాటం కూడా సిమెంట్ వాటర్ వేసుకుంటామని దానికోసమని మనం ఎస్బీఆర్ అల్ట్రాటెక్ ఎస్బీఐ సీలన్ డ్రై అంటాం దాన్ని ఆ ఎస్బీఆర్ కొద్దిగా ఒక లీటర్ వేసుకొని దాని తర్వాత ఇలా దాన్ని మనం బాగా యాడ్మిక్స్ చేసుకున్న తర్వాత కింద మన బాటం ఏదైతే ఉందో రఫ్ మాల్ కొట్టినాం చూపించినాం కదండి ఆ రఫ్ మాల్కి ఈ కెమికల్ అంటే మన ఈ కళాయిని వేసి బాగా చీపురుతోన రబ్ చేయాలన్నమాట రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా వేసుకోవాలి సో ముందుగా మనం ఇంకొకటి వేసుకునేటప్పుడు చాలా స్లోగా వేసుకోవాలి కిందకి సైడ్ మనం గల్తలు అన్నాం కదా దానికి పన్న మళ్ళీ తలనొప్పి అనమాట ఒక్క నిమిషంలో అయిపోయే పని మనకి కొద్దిగా టైం లేట్ అవ్వచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి స్ప్రెడ్ అయిన తర్వాత మనం చీపురుతో నీటుకు కొట్టేసామంటే సరిపోతుంది మా పిల్లోడు కొడుతున్నాడు కదండి చీపురు మొత్తం అంటే మనకి ఏ గ్యాప్ లేకుండా ఆ కళాయి అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట బాటం మొత్తం స్ప్రెడ్ అవ్వాలి బాటం మొత్తం స్ప్రెడ్ అయితే మనకి ఏమవుతుందంటే ఆ ఫ్లెక్స్కి ఇది మొత్తం బాండింగ్ అయిపోయి మనకి ఈ లాంగ్ టైం ఫ్యూచర్ లాంగ్ టైం వస్తుందన్నమాట ఇప్పుడు కొన్ని కొన్ని ఈజీగా ఫీల్ అవుతుంటాయి చేయడానికి రాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవన్నమాట మనకి చాలా ఈజీగా అండి ఇవన్నీ మీకు ఇప్పుడు మీకున్న నాలెడ్జ్తో అయితే యూట్యూబ్లో ఎన్నో చూసుకుంటుంటాం మన ఇంటి కోసమని ఒక 10 మినిట్స్ కూడా టైం కేటాయించలేకపోతే మనం వేస్ట్ అనిపిస్తుంది మనకే ఒక్కొక్కసారి తర్వాత మనం ఇప్పుడు చూసినారు కదండి మాల్ అలాగే ఉండాలి అంటే అంత పల్చగా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఎందుకంటే మనం డైరెక్ట్ ఫినిషింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒకటేసారి మొత్తం అంతా రావాలి సైడ్ గల్త రావాలి బాటం రావాలి అన్నీ రావాలి కాబట్టి మనం ఇలా అంత గట్టిగా ఉండకూడదు అంత పల్చగా ఉండకూడదు ఈ మీడియం మాల్ వేసుకొని మనం ఫినిషింగ్ తీసుకుంటాం అన్నమాట ఫినిషింగ్కి పెద్దగా టైం ఏం పట్టదండి ఒక బాత్రూమ్ వచ్చేసి ఒక 1 అవర్ పడుతుంది సో అది కూడా చేసే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క మెషిన్ స్పీడ్గా చేస్తాడు ఒక్కొక్క మెషిన్ స్లోగా చేస్తాడు ఏదైనా కానీ మనం మనం మీకు తెలిస్తే ఏ పని అయినా కానీ చేయించుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది తెలియంది అది చిన్న పని అయినా కష్టంగానే అనిపిస్తుంది ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు మనకి వీడియోల్లో యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో దాని గురించి ప్రతి ఒక్క వీడియో అవైలబుల్ ఉంది ఈ వాటర్ ప్రూఫింగ్ గురించి పర్టికులర్లీ మీకు ఎవ్వరు చెప్పడం లేదు కాబట్టి మేము చేస్తున్నామండి అంతేగాని మేమేదో ఆశించి మాకు అది వస్తుంది ఇది వస్తుంది అనే ఉద్దేశంతో అయితే మేము చేయట్లేదన్నమాట సో ఇప్పుడు చూడండి మనకి అది వచ్చేసి ఎల్డబ్ల్యూ పైప్ ఇది నాన్ డ్రై మనం అంత స్లోప్ అంతా మీకు ఫస్ట్లో చూపించినాను చూడండి చిన్నది అవుట్లైట్ అని దానికే ఇచ్చేస్తాం వీటి దేనికి స్లోప్ అనేది ఇవ్వమన్నమాట మొత్తం ఆ చిన్న అవుట్లైట్కి ఇస్తాం ఎందుకంటే వాటర్ లీక్ అయినా కూడా మనకి ఆ చిన్న అవుట్లైట్ ద్వారా నుండే మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఆ చిన్న అవుట్లైట్ అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం వాటర్ మొత్తం అక్కడికే మన మెషిన్ స్లోప్ ఇస్తున్నాడు అన్నమాట ఆ స్లోప్ ఇచ్చిన 1 అవర్కి అది మొత్తం డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత రోడ అంటాం మేము రోడ చెక్క అంటాం ఆ చెక్కతో స్మూత్ ఫినిషింగ్ చేసుకోవాలండి అంత స్మూత్ అయితే చెక్కతో రాదు ఇంకోటి గురుమాల అంటారు రేకుది మేమైతే పత్ర అంటాం పాలిస్తాప్ అంటాం అలాంటివి దాంతో మనం స్మూత్గా చేసుకొని దాని తర్వాత బ్రష్ కొట్టేసి వదిలేసామంటే మనకి బాత్రూమ్ రెడీ ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ ఏంటంటే ఒక 15 ఇయర్స్ అబో లేదా 25 ఇయర్స్ అబో మనకి చేసే మెషిన్ను బట్టి లాంగ్ టైం అనేది రన్ అవుతుంది అన్నమాట మన బాత్రూమ్కి ఇప్పుడు మనం ఓన్లీ ఎవరు మాట్లాడిని ఏ బాత్రూమ్ ఏమొద్దు అది ఇది అనుకొని ఊకేసేస్తాం అపార్ట్మెంట్లు ఎట్లా అంటే పైన బాత్రూమ్ లీక్ అయిందనుకోండి కిందింటోడు ఎలా ఫాల్ సీలింగ్ వేయించుకుంటాడు ఫాల్ సీలింగ్ అంటే మీకు తెలుసు కదండి సీలింగ్ వేయించుకుంటాడు ఆ సీలింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఈ లీకేజెస్ వల్ల అది పాడైపోతుంది చాలా పాడైపోతుంది
అది మనకి జరగచ్చు. మనం పైన ఉన్నాం కదా, మంది లీకేజ్ అయితే కింద ఉంది పోతుంది అనుకోవడం పెద్ద తప్పండి. మన పైన ఉండేవాడు కూడా సేమ్ అలాగే ఆలోచిస్తుంటారు అన్నమాట. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మీకు ఫ్యూచర్ మీకే ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటివన్నీ మనకే ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారు, ఇంటి గురించి ప్రతి విషయం పిన్ టు పిన్ తెలుసుకుంటాం మనము. అంత అన్ని పాయింట్స్ తెలుసుకున్నప్పుడు చిన్న ఈ వాటర్ ప్రూఫింగ్ పాయింట్ మర్చిపోతే ఇప్పుడు కాదండి, లీకేజెస్ సమస్యలో లీకేజ్ వచ్చినప్పుడు దాన్ని ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి మనం పడే ఇబ్బందుల్లో అనిపిస్తుంది అన్నమాట. అబ్బా స్టార్టింగ్లో చేసుకుంటే ఎంత బాగుండరా అని. సో ఇప్పుడు మనం ఇలా అయిన తర్వాత ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత వాటర్ మొత్తం అయిపోయి డ్రై అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనం రోడ కొట్టేసి పాలిస్తా పానాం కదండి, పత్ర లేదా గురుమాల, దాంతో స్మూత్ ఫినిషింగ్ చేసి బ్రష్ కొట్టినామంటే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తుందో. ఇలా అయిన తర్వాత మనది ఏం లేదు, వాటర్ రెసిస్టింగ్ పెడతామండి 48 అవర్స్. మళ్ళీ 48 లేదా 52 ఎలా పడితే అలా, మినిమం అంటే 3 డేస్ 4 డేస్ పెడతామండి, మ్యాక్సిమం వచ్చేసి 48 అవర్స్. ఇలా వాటర్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్రిక్ కోబా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.